కరీంనగర్ జిల్లాలోని ఎంపీ బండి సంజయ్ కుమార్ కు సమాధానం చెప్పలేక గ్రానైట్ అండ్ కట్టింగ్ మరియు పాలిసింగ్ పరిశ్రమల వారు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గత నెల రోజుల నుండి గ్రానైట్ క్వారీలపై వస్తున్న ఆరోపణలపై 300 గ్రానైట్ మరియు కట్టింగ్ మరియు పాలిసింగ్ పరిశ్రమలు 3 రోజులు బంద్ చేయాలని నిర్ణయించారు. 120 గ్రానైట్ క్వారీలు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారని, 300,000 మంది పనిచేస్తున్నారని, వీరిలో ఇన్సూరెన్స్, ఈఎస్ఐ మరియు పిప్ వంటి ఒకరిద్దరు వలన అందరికీ ఇబ్బంది అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, చిట్టిమల్ల శ్రీనివాస్, గ్రానైట్ యజమానులు పాల్గొన్నారు. మరి వ్యాపార సమస్యలను పరిష్కరించుకోవడానికి మేము దోహదపడడం, మరి అటువంటి నాయకులు మరి ఈరోజు మరి ఒక మొత్తం ఇండస్ట్రీనే ఒక మాఫియాతో పోల్చడంతో ఇది వ్యాపారస్తులకు తీవ్ర మనోవేదన కలిగిస్తుంది. మరి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకు కూడా వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి మరి క్వారీ యజమానులందరూ కూడా ఒక్క ముక్త కట్టంతో క్వారీలను బంద్ చేసింది. మరి వాళ్ళు క్వారీలను ప్రొడక్షన్ చేస్తేనే ఆ శ్లాబ్లను ఆ రాయిని కడిగేసుకొని ఇక ఉనికికే మనుగడకు కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి ఇటువంటి తరుణం లోపల మరి ఇక్కడ కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చుకొని వివిధ బ్యాంకుల నుండి కోట్ల రూపాయలను మేము తెచ్చుకొని మరి ఇక్కడ నిత్యులు కట్టుకుంటా మరి ట్యాక్స్లు కట్టుకుంటా వ్యాపారాలు నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ క్వారీలు మూతపడేది ఉంటే అసలు పోషితాలకు బండనే లేకుంటే ఈ ఫ్యాక్టరీలు పెట్టుకొని ఇక్కడ 300 ఫ్యాక్టరీలు కోట్ల రూపాయలు పెట్టుకుని ఫ్యాక్టరీలు పెట్టుకొని మరి ఏం కోసుకోవాలి ఏం అమ్ముకోవాలన్న భావన లోపల ఇవాళ ఫ్యాక్టరీ యజమానులందరూ కూడా వచ్చి మరి వారికి క్వారీ యజమానులకు మద్దతుగా 300 ఫ్యాక్టరీలు కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి 300 ఫ్యాక్టరీలను నిరవధికంగా 3 రోజుల పాటు మేము కూడా బంద్ చేయడానికి సంకల్పించి మరి బంద్ కార్యక్రమం లోపల పాల్గొంటున్నాం. 300 ఫ్యాక్టరీ లోపల వేల మంది కార్మికులు మరి ఈరోజు మరి ఫ్యాక్టరీల పనుగడ కష్టమయ్యే ఉంటే వేల మంది కార్మికుల ఉపాధికి నష్టం వాటిల్లే విధంగా ఉంది.